హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్. సో ఈరోజు నేను వచ్చేసి సాటర్డే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ బ్లాగ్ అప్లోడ్ చేయకుండా. సో ఈరోజు నేను వచ్చేసి సాటర్డే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను మ్యాగీ మార్నింగ్ టిఫిన్ ఉన్నా, తర్వాత కొంచెం ఏం జరిగిందో, అండ్ రిషాన్ కోసం రిమోట్ కారుని తీసుకున్నాం. సో అది చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమెన్స్ ప్యారడైస్, అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో చూడండి ఫ్రెండ్స్, వీడికి ఇలా కోతి వేషాలు వేయడం అంటే చాలా ఇష్టం. సో ఇలా ఆడుతూనే ఉంటాడు. సో వాడి అల్లరి కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్ కోసం మ్యాగీ చేస్తున్నాను అన్నమాట. సో రిషాన్ కోసం, నా కోసమే, మా హస్బెండ్ వచ్చేసి అవుట్డోర్ వెళ్ళాడండి. సో దానికోసం నేను ఇక్కడ మ్యాగీ చేసుకుంటున్నాను ఒకదాన్ని కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో ఇవి డిమార్ట్లో తీసుకున్నాను కదా, సో అందులో మసాలా కూడా తీసి బయట పెట్టేశాను. చేయడం కోసం ముందు వాటర్ పెట్టుకుంటాం కదండి. సో చూడండి, నేను ఇలాగే చేస్తాను మ్యాగీ అనేది, దాంట్లో ఏం యాడ్ చేయకుండా. సో వాటర్ వేడి చేసి అందులో ఉన్న మసాలా ఫస్ట్ వేసేస్తాను. నేను ఈ మ్యాగీలో ఏం ఎక్స్ట్రా యాడ్ చేయను. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా మసాలా వేసేసుకొని బాయిల్ చేస్తాను. జస్ట్ 2 పించెస్ ఆఫ్ సాల్ట్ వేస్తాను అంతే. ఇప్పుడు నేను మ్యాగీ వేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది 2 ప్యాకెట్స్ అండి. సో ఈ 2 ప్యాకెట్స్ మ్యాగీని ఇందులో వేసేసుకొని ఇలా ఒక ఫోక్తో కలుపుతున్నాను. సో స్పూన్తో కలిపితే సరిగ్గా విడిపోవు అందులోవి. సో అందుకని నేను ఇక్కడ ఫోక్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇలా మనకు బాయిల్ అవుతుంటే ఉడికిపోతుంది. సో ఇలా కాకుండా కొంచెం ముక్కలుగా చేసుకోవడం వేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా వేసేసుకొని 1-5 మినిట్స్ తర్వాత అది ఉడికిపోతుంది. సో అప్పుడు ఇందులో నేను వచ్చేసి టొమాటో కచప్ యాడ్ చేస్తాను. సో చాలా చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇందులో టమాటో కచప్ యాడ్ చేసుకుంటే. సో మనం సైడ్కి పెట్టుకునే ఉంటాం, అలాగే ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, అక్కడ మనకు అవి చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నాయి కదా, అవి కూడా చాలా చాలా బాగా టేస్ట్ వస్తాయి, చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇది మనకు రెడీ అయిపోయింది. చూడండి, మన మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. సో నేను దీన్ని కొంచెం చల్లారనిస్తున్నాను, ఇలా వేస్తాను. సో సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే మనకు అడుగంటకుండా బాగా ఉడికిపోతుంది అన్నమాట. నేను వచ్చేసి మ్యాగీని కొంచెం ఆనియన్ అండ్ కొంచెం టమాటో కచప్ ఉంటుంది కదా, దాంతో సర్వ్ చేసుకుంటున్నాను. సో చూడండి, చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ మ్యాగీని ఆనియన్తో తింటే. సో చాలా నచ్చుతుంది నాకు అలా వచ్చేసి. చూడండి, ఈ మరి టిఫిన్ రెడీ అయిపోయింది. సో మా బాబు కూడా తింటాడు, బట్ ఎక్కువగా పెట్టాను అన్నమాట. ఎప్పుడో ఒకసారి జస్ట్ వన్స్ అట్లా పెడతానన్నమాట. ఎక్కువగా తినిపించాను. సో ఫాస్ట్ ఫుడ్ కదా అని. సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో టమాటో కొంచెం ఆ మసాలా వేయడం వల్ల వాళ్ళకి నోటికి కొంచెం ఏదో కొత్తగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. కూడా చాలా ఇష్టంగానే తిన్నాడు. సో ఇక్కడ 1 ప్లేట్లో పెట్టేసుకొని వాడికి తినిపిస్తూ నేను తింటున్నాను అన్నమాట. సో మనకి ఇది బాయిల్ అవుతున్న టైంలో టమాటో కొంచెం వేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మీకు కూడా నచ్చుతుంది అన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. సో చూడండి ఎండ ఇలా వస్తుందో, కర్టన్ వేసినా కూడా. టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది 11 o'clock అన్నమాట. ఆ టైంలో నేను ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేశాను. సో రిషాన్ వచ్చేసి వాటర్ మిలన్ ఇష్టంగా తింటున్నాడు. సో ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ పిల్లలకి ఎక్కువ పెట్టడం కల్లా, సో చాలా వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, కొంచెం యాక్టివ్గా ఉంటారు అన్నమాట. సో తను కొంచెం ఇది ఇష్టంగా తింటున్నాడని సో తనకు ఇది కట్ చేసి ఇచ్చేసాను అన్నమాట. సో వీడు వచ్చేసి ఇలా ఆడడం కొత్తగా నేర్చుకున్నాడు అనమాట, మోమ్లో మోమ్ పెట్టి ఆడడం. సో ఇలా మనతోనే ఆడేలాగా చూసుకోవాలి పిల్లలు. సో ఇలా ఆడుతుంటే ఏంటంటే వాళ్ళకి ఫోన్ అనేది అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. సో అందుకని ఇలా వాడితోనే ఆడుతూ ఉంటానన్నమాట. హాయ్ చెప్తున్నాడు. ఈవినింగ్ టైంలో కూడా బాగానే ఆడుకుంటాడు, ఎక్కువ మళ్ళీ చేయకుండా. సో చేసుకొని బెడ్ మీద పెట్టేసుకొని బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఆ చీరలో వచ్చేసి చీర కింద దింపేసి వాడు కూర్చీలో కూర్చొని మళ్ళీ ఆ బొమ్మని ఇవ్వమంటాడు. సో బాగానే ఆడుకుంటాడు. సో చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలు ఫోన్ కాకుండా ఇలా వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం మనకి చాలా బాగా నచ్చుతుంది కదా. సో అందుకని ఆడిపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ డ్రమ్స్ వాయిస్తున్నాడు అన్నమాట మ్యూజిక్ వస్తుంటే.
చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా పిల్లలు వాళ్ళంతా వల్ల ఆడుకుంటూ ఉంటుంటే. సో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు ఎక్కువ అలా చేయకుండా ఏడవడు అనమాట, ఏడిస్తే మాత్రం ఆపడు అనమాట మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తే. సో ఇది వచ్చేసి రిషాన్ కోసం మా బ్రదర్స్ తీసుకున్నారండి రిమోట్ కార్ వచ్చేసి. సో ఇది వచ్చేసి 500 పడింది అన్నారు. సో చూడండి రిమోట్ కార్ సో చాలా బాగా వర్క్ చేస్తుంది. సో దీన్ని టైట్ ఫిట్టింగ్ ఊడిపోకుండా ఉండడానికి వెనకాల సైడ్ కూడా లాక్స్ ఇచ్చారనమాట, ఇవి స్క్రూస్ లాంటివి. సో కార్ అనేది కదిలి దాని ఎక్విప్మెంట్స్ అన్నీ ఊడిపోకుండా ఉండడానికి ఇచ్చారు. సో ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కార్ అనమాట. మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఫెసిలిటీ ఛార్జర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఛార్జర్స్ కూడా వస్తున్నాయి కదా, సో ఛార్జర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి హ్యాండిల్ అనమాట. సో ఈ ఛార్జర్ మనకి ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. సో చాలా బాగుంది కార్ క్వాలిటీ కూడా. సో చాలా కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ రెడ్లో చాలా చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఛార్జర్ అండ్ బటన్స్ ఇచ్చారు అండి మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ బటన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సెల్స్ వేసుకోవడానికి కూడా ఉందన్నమాట. బ్యాటరీస్ అండ్ ఛార్జర్ రెండు వర్క్ చేస్తే బ్యాటరీస్ 3 బ్యాటరీస్తో వర్క్ చేస్తుంది. అండ్ సెల్స్ అండ్ ఇంకా ఛార్జర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి హ్యాండిల్లో కూడా వచ్చేసి 2 సెల్స్ వేసుకోవడానికి ఉంటుంది. హ్యాండిల్లో వచ్చి అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ సైడ్ బటన్స్ కూడా ఉంటాయి. సో ఛార్జర్ కేబుల్ కూడా వర్క్ చేస్తుంది అనమాట దీంతో. వచ్చేసి మా బ్రదర్ దాన్ని ఆపరేట్ చేసి చూపిస్తున్నాడు. సో చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మనకు బ్యాటరీస్ వీక్ అయిపోయినా కూడా ఛార్జింగ్ పెట్టేసుకుంటే సో మళ్ళీ యథావిధిగా చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి రిషాన్ కూడా ఆపరేట్ చేయడం నేర్పిస్తుంది. సో వీడు 1.5 ఇయర్ కాబట్టి వాడికి అంతగా తెలియట్లేదు. సో ఒక 2+ 3+ ఏజ్ పిల్లలకి అయితే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు బ్లాగ్ అండి సాటర్డే. సో ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి వాడు పప్పలు పెడితే తింటున్నాడు, వాడికి పెట్టమని అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసి నేను సాటర్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. సో మీరు కూడా మ్యాగీ అనేది అలా ట్రై చేసి చూడండి. అండ్ మీరు కూడా అందరూ అలాగే చేస్తాను అనుకుంటున్నాను. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే అండ్ నేను పెట్టే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి విమెన్స్ ప్యారడైస్. అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.